बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत ఈ విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి మరి పరీక్షలు నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫలితాలనేవి మరి హైకోర్టు వెబ్సైట్లో విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మరి ఆ ఫలితాలను ఏ విధంగా చూసుకోవాలి అనే సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ద్వారా నిన్న మీకు అందించడం జరిగింది. మరి అదే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ ఫలితాలు వెల్లడి. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను హైకోర్టు పరిపాలనా భవనం బుధవారం ప్రకటించింది. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు హైకోర్టు వెబ్సైట్లో ఉంచింది. నాన్ టెక్నికల్ పోస్టులైన జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వేయర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను వెల్లడించింది. టెక్నికల్ పోస్టులైన స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టుల నైపుణ్య పరీక్షకు 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారి వివరాలను ప్రకటించింది. నైపుణ్య పరీక్ష నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామంది. దిగువ కోర్టులో మొత్తం 3,432 ఉద్యోగాలను హైకోర్టు భర్తీ చేస్తోంది. మరి ఈ పోస్టులు 2 రకాలుగా ఉంటాయి, టెక్నికల్, నాన్ టెక్నికల్ అని. మరి టెక్నికల్ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేయడం జరిగింది. వారికి తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి మరి ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో వారి లిస్టును కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీరు ఈ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి పరీక్షకు హాజరై ఉంటే మీ వివరాలను హైకోర్టు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టులు ఖాళీ. అత్యధికంగా రైల్వేలో 2,93,943 ఖాళీలు. కేంద్ర ప్రభుత్వ శాఖలు విభాగాల్లో 2021 మార్చి 1 నాటికి 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. బుధవారం లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అత్యధికంగా రైల్వేలో 2,93,943 పోస్టులు ఖాళీగా ఉండగా రక్షణ శాఖలో 2,84,706 పోస్టులు, కేంద్ర హోంశాఖలో 143,538 ఖాళీలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వ శాఖలో దాదాపుగా 10,00,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారో ఆ దేవునికే తెలియాలి. ఇక గుజరాత్లో కూడా 32,000 టీచర్ పోస్టులు ఖాళీ. దయనీయ స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు. డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పాఠశాలల్లో 1,00,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది. 2022 డిసెంబర్ వరకు అందిన గణాంకాల ప్రకారం గుజరాతీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో 32,000కు పైగా టీచర్లు, ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని బుధవారం శాసనసభలో తెలిపింది. ఈ ఖాళీల్లో 3,552 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉన్నాయని విద్యాశాఖ మంత్రి కుబేర్ డిండోర్ మంత్రి తెలిపారు. మొత్తం 32,674 ఖాళీల్లో 20,678 పోస్టులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా అందులో 14 జిల్లాల్లో ఒక్క ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాల కూడా లేదని వెల్లడించారు. 9, 10 తరగతులు నిర్వహించే ఆంగ్ల మాధ్యమ పాఠశాల కనీసం ఒక్క జిల్లాలో కూడా లేదని సమాధానమిచ్చారు. ప్రభుత్వం 11, 12 తరగతుల కోసం ఒక్క ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ను కూడా నిర్వహించడం లేదని తెలిపారు. 31 జిల్లాల్లో ఒక్క గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల కూడా లేదని చెప్పారు. ఇక 10వ తరగతి విద్యార్థులకు ఎక్స్ప్రెస్ బస్సులు ఆపాలి. 10వ తరగతి పరీక్షలు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. మరి ఈ పరీక్షలకు ప్రభుత్వం పక్కట్బందీగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని కలెక్టర్ నాగలక్ష్మి దిశానిర్దేశం చేశారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో పలు శాఖల జిల్లా అధికారులతో 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. డిఓ సాయిరాం నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శాఖల వారిగా ఏ ఏర్పాట్లు చేశారని ఆరా తీశారు. ప్రతి కేంద్రంలోనూ ఆరోగ్య కార్యకర్త, ఓఆర్ఎస్, ప్రాథమిక మందులు సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థుల ప్రయాణం సాగిస్తారు. ఆర్డినరీ బస్సులే కాదు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా ఆపాలి. వారి పాస్ను అనుమతించాలని సూచించారు. సమీక్షలో అదనపు ఎస్పీ హనుమంతు, ఆర్ఐఓ సురేష్ బాబు, డివిఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఇక 10వ తరగతికి పకడ్బందీగా ఏర్పాట్లు పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించబోతున్నాం అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స నారాయణ తెలియజేశారు। 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు। పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి బుధవారం ఆయన విశాఖ కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ తపాలా ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు। ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 6.15 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు। గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి। పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులు నడపాలి। విద్యార్థుల హాల్ టికెట్లను బస్ పాస్ గా పరిగణించి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి। మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు। రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులు ఆర్డీఓలు ప్రతిరోజు పరీక్షా కేంద్రాలను సందర్శించి నిర్వహణలో లోపాలు ఉంటే సత్వరమే సరిదిద్దాలని అన్నారు। సెల్ ఫోన్లు స్మార్ట్ వాచీలు తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించవద్దని స్పష్టం చేశారు। విశాఖ జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఇతర అధికారులు పాల్గొన్నారు। పిఎం శ్రీ పథకానికి 9000 పాఠశాలలు ఎంపిక। ఏపీ నుంచి 662 బడులు కేంద్ర విద్యాశాఖ ప్రకటన। దేశవ్యాప్తంగా పిఎం శ్రీ పథకం కింద 9000 పాఠశాలను ఎంపిక చేసినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది। అన్ని రాష్ట్రాల నుంచి 2.5 లక్షల పాఠశాలల నుంచి దరఖాస్తులు రాగా వీటిలో 9000ను పాఠశాలను ఎంపిక చేసింది। ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రత్యేక కరికులంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తారు। వీటికి అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది। ప్రయోగశాలలు క్రీడా సామాగ్రి సిలబస్ ను అనుగుణంగా డిజిటల్ తరగతి గదులు ఆర్ట్ స్టూడియోలను ఏర్పాటు చేస్తుంది। పోటీ ప్రపంచానికి తగినట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతారు। ఏపీ నుంచి 662 పాఠశాలలు ఎంపికయ్యాయి। విద్యార్థులకు వినూత్న బోధన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డిజిటల్ విధానం ద్వారా వినూత్న బోధన అందిస్తోందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సమగ్ర శిక్ష ఎస్పీడీ ఎస్ సురేష్ కుమార్ అన్నారు। బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో సేవ్ ది చిల్డ్రన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సన్ ఫౌండేషన్ సన్ టీవీ నెట్వర్క్ సంస్థలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ పిల్లలకు అనుభవాత్మక విద్యను అందించడానికి సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ప్రత్యేక ప్రాజెక్టులను రూపొందించి రాష్ట్రంలోని 81 మోడల్ స్కూళ్లు 117 జెడ్పీ హై స్కూళ్లలో స్టెమ్ స్మార్ట్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు। వీటిని ఉపాధ్యాయులు విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు। సమావేశంలో సమగ్ర శిక్ష ఎస్ఏపిడి బి శ్రీనివాసులు కేజీబీవీ కార్యదర్శి డి మధుసూదన్ రావు మోడల్ స్కూల్ సెక్రటరీ కేవి కృష్ణారెడ్డి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణ సంచాలకులు కె రవీంద్రనాథ్ రెడ్డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ ముత్యం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రాజేష్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వినాయక్ సేవ్ ది చిల్డ్రన్ ప్రతినిధులు ప్రశాంతి నాగేష్ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। టైం పాస్ కోసం ఉద్యోగం చేయొద్దు నాకు బీపీ తెప్పించకండి ఉపాధ్యాయులు అధికారులపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం। విశాఖలోని 4 పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ లోపాలు గుర్తించి నిలదీత బుర్రపెట్టి పనిచేయడం లేదంటూ అధికారులపై అసహనం। ఆర్జేడీ డీఈఓ డిప్యూటీ డీఈఓ అర్బన్ డిఐల పనితీరుపై తీవ్ర అసంతృప్తి క్వీన్ మేరీస్లో టెన్షన్తో కుప్పకూలిన గణితం టీచర్ ప్రకాశరావు పేట జీవీఎంసీ పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అనవసరంగా నాకు బీపీ తెప్పించకండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి టైం పాస్ కోసం ఉద్యోగం చేయొద్దు అంటూ ఉపాధ్యాయులు అధికారుల తీరుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు। బుధవారం నగరంలోని 4 పాఠశాలలను తనిఖీ చేసిన ఆయన ఈ సందర్భంగా పలు లోపాలను గుర్తించి అందుకు బాధ్యులైన టీచర్లు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు। పాత నగరంలో హై స్కూల్లో మరి పర్యటించడం జరిగింది అలాగే క్వీన్స్ మేరీలో టీచర్ల పనితీరుపై అసంతృప్తి ఇక సాధారణ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవు ఎన్పిసిఐ వివరణ ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంక్ ఖాతాకు జరిపే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది। ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలు పిపిఐ ద్వారా జరిగే
మర్చెంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్చేంజ్ ఛార్జీలు వర్తిస్తాయని వాటికి సంబంధించి కస్టమర్లపై ఛార్జీల భారం ఉండబోదని ఒక ప్రకటనలో వివరించింది. వాలెట్లు వంటి పీపీఐ సాధనాల ద్వారా 2000కు మించి జరిపే చెల్లింపులపై 1.1% ఇంటర్చేంజ్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే బ్యాంకులు ప్రీపెయిడ్ సాధనాలు వ్యాపార వర్గాలకు మాత్రమే ఇది పరిమితం కానున్నప్పటికీ దీంతో కస్టమర్లపై ఛార్జీల భారం పడనుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్పిసిఐ తాజా వివరణ ఇచ్చింది. మరో మాటలో చెప్పాలంటే ఒక కంపెనీకి చెందిన వాలెట్ గల కస్టమర్ మరో కంపెనీ వాలెట్ ఉన్న వర్తకులకు చెల్లింపులు జరిపినప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రెండు వాలెట్ల మధ్య లావాదేవీలకు సంబంధించిన ఇంటర్చేంజ్ ఖర్చులను సర్దుబాటు చేసుకోవడానికి ఈ ఛార్జీలు సహాయపడతాయి. ప్రస్తుతం మొబైల్ వాలెట్ పేమెంట్ మార్కెట్లో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటివి ప్రధాన సంస్థలుగా ఉన్నాయి. బ్యాంక్ ఖాతా లేదా పీపీఐ లేదా పేటిఎం వాలెట్ ద్వారా చెల్లింపులు జరిపిన ఏ కస్టమర్కు ఎటువంటి ఛార్జీలు ఉండవని పేటిఎం తెలిపింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.